అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. చాలా కాలంగా నేను అనారోగ్యం గురించి మాట్లాడుతూ, అనారోగ్యం ఎందుకు వస్తుంది, మనం తింటున్న బియ్యం, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు, మాంసం వల్ల వస్తుంది, ఆ విధంగా వచ్చిన ఈ ఆధునిక రోగాలన్నీ మనం మన పూర్వీకులు, మన పెద్దలు ఎంతో శ్రద్ధగా పెంచుకుంటూ అనేక రకాలైన సిరిధాన్యాలు, నేను ఈ ఐదు ధాన్యాలకు సిరిధాన్యాలని పేరు పెట్టాను, కానీ దానిలో అన్నింటినీ చిరుధాన్యాలు అని పిలిచేవాళ్ళు, సన్న ప్రమాణం ఉండటం వల్ల అలా చెప్పేవాళ్ళు. సో గడిచిన 20 సంవత్సరాలుగా నేను పరిశోధనలు చేసి ఈ భయంకరమైన రోగాల్ని, షుగర్, చక్కెర వ్యాధి, డయాబెటీస్ బాగాదు అని ప్రతి ఒక్క డాక్టరు చెప్పాడు. మొత్తం ప్రపంచమంతా ఎక్కడికి వెళ్ళినా షుగర్ వస్తే ఇంకా లైఫ్ లాంగ్ టాబ్లెట్ తీసుకోవాలి, కొన్ని రోజులు టాబ్లెట్ తీసుకున్న తర్వాత ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవాలి, ఎన్ని రోజులు అంటే లైఫ్ లాంగ్ డాక్టర్ అనేవాడు. బీపీ వచ్చింది ఎన్ని రోజులు, లైఫ్ లాంగ్. థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది ఎన్ని రోజులు, లైఫ్ లాంగ్. హార్ట్ బ్లాక్ అయింది, వెంటనే వచ్చేయండి ఆపరేషన్ చేస్తాము. మళ్ళా వస్తుందే హార్ట్ బ్లాకు, మళ్ళా ఆపరేషన్ చేస్తాము, స్టంట్ వేస్తాము. ఇలా అందరినీ మభ్యపెడుతూ ఏ రోగాన్ని బాగు చేయకుండా ఎంతో భయంకరమైన పరిస్థితిని నిర్మించిన ఈ సన్నివేశంలో సిరిధాన్యాల భోజనం కొన్ని వారాల నుంచి నెలల్లోపు ఈ భయంకరమైన రోగాలన్నింటినీ కొద్దిగా కషాయాలు అనే చుట్టుముట్టు మన చుట్టూ పెరుగుతున్న ఆకుల కషాయాలతో సిరిధాన్యాలు మూల ఆహారంగా ఎన్నో రకాలైన రోగాల్ని మేము ప్రాయోగికంగా బాగు చేసి 100,000 మందికి ఈ రోగాల నుంచి పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యం కలిగిన తర్వాత, 100,000 మందిని గమనించిన తర్వాత, నిర్ధారించుకున్న తర్వాత ఈ 5 సిరిధాన్యాలతో అనేక రకాలైన రోగాల్ని బాగు చేసుకోవచ్చు అని నిరూపించిన తర్వాత, గడిచిన 15 సంవత్సరాలుగా ఊరూరా వెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఈ పత్రికలు, మాధ్యమాలు, ఈ పబ్లిష్డ్ పేపర్స్, వీళ్ళందరూ ఎవరు డయాబెటీస్ బాగవుతుందంటే అది ఎలా బాగవుతుంది, డయాబెటీస్ బాగవుతుంది నేను పేపర్ రాసి పంపిస్తే చించి పడేస్తున్నారు పక్కన. అంటే వాళ్ళు ఒప్పుకునేదానికి రెడీగా లేరు. మొత్తం వ్యవస్థ వీటన్నిటినీ డిక్లేర్ చేసేసిందనమాట. డయాబెటీస్ ఇన్క్యూరబుల్, క్యాన్సర్ ఇన్క్యూరబుల్, బీపీ ఇన్క్యూరబుల్. మీరు టాబ్లెట్ తీసుకొని మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు అంతే. అంటే ఏంటి, రోగులు ఎక్కువ అవుతూ ఉంటారు, మేము హాస్పిటల్ మీద హాస్పిటల్ కడుతూ ఉంటాము, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇంకేమీ ఇబ్బంది పడకండి, వస్తూ ఉండండి, టాబ్లెట్ తీసుకెళ్తూ ఉండండి, ఇంతే మన లైఫ్. ఈ స్థితికి దిగజార్చారు. కానీ ఇంకొక అద్భుతమైన విషయం ఈ సిరిధాన్యాల్లో ఉంది, అది మూల పడిపోయింది. నేను కూడా అంత ఎక్కువగా మాట్లాడేదానికి సమయం దొరకట్లేదు. ఇంత చేసినా ప్రపంచమంతా ఆహారంతో నింపేస్తున్నాము. ఏ ఆహారంతో? ఈ వరి బియ్యం, గోధుమలు, ఈ గుడ్లు, ఈ చేపలు, ఇవన్నీ కృతకంగా పెంచుతున్నారు. చూడండి, చేపలను కూడా కృతకంగా పెంచుతున్నారు. తొట్లల్లో వేసి ఆ కోళ్ళ పిక్కలు తెచ్చి ఆ చేపల గుంటల్లో వేసేది, దాని పిక్కలు తీసి దానికి ఇచ్చేది. సో ఇలా ఒకదాన్ని ఒకని రీసైకిల్ చేసుకుంటూ ఈ రసాయనిక పదార్థాలని దాంట్లకు, మనకు, అందరికీ, మనమ్మనే అంత రీసైకిల్ అవుతుంది. అంటే ఆ కోడిగా ఉన్నది చేప అవుతుంది, చేపగా ఉన్నది కోడి అవుతుంది, ఆ రెండుగా ఉన్నది మనమవుతున్నాము. ఇదంతా మన తలకు పోవట్లేదు. సో ఈ కెమికల్స్ వల్ల మనం ఆహారం తింటున్నాము, ఆహారంతో పాటు ఈ రసాయనిక పదార్థాల అవశేషాలు మన నోట్లోకి, మన పిల్లలకి, మన దేహాలకు పోతూ మన దేహమంతా అనారోగ్యం అవుతుంది. ఇంతే కాకుండా ఈ పదార్థాలన్నీ తింటున్నా పెద్ద పెద్ద దేశాల్లో కూడాను, అమెరికా, ఇంగ్లాండు, సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్లోనూ పౌష్టిక అంశాల కొరత ఇప్పటికీ 38% ఉంది. మన దేశం కాదు, మన దేశం కంటే పెద్ద పెద్ద దేశాలు
ఎందుకంటే అక్కడ కూడాను ఈ ఆహార పదార్థాలే అందరూ తింటున్నారు. ఆ గోధుమలే, ఆ గుడ్లే, ఆ పాలే, ఆ కెమికల్స్ వేసే వాళ్ళల్లోనూ పౌష్టికాంశాల కొరత ఎంతవరకు ఉందో అంటే, పల్లెల్లో ఆహారం దొరకకుండా పౌష్టికాంశాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలలో పౌష్టికాంశ కొరత, మన దేశంలోనూ ఇంత ఆహారం ఉంది, 5 పెట్లు ఎక్కువ పెంచుతున్నాము ధాన్యాలని చెప్పుకుంటున్నా, కానీ పౌష్టికాంశాల కొరత అప్పటికీ ఇప్పటికీ ఏమీ తేడా లేదు. అంటే ఇది అతి ముఖ్యమైన సాక్ష్యం. నిజంగా మనం ఆహారాన్ని పెంచుకోవట్లేదు, ఎందుకంటే పౌష్టికాంశాలు ఉన్న పదార్థాలని ఈ కృతక పారిశ్రామిక విధానంలో పెంచుతున్న ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ సైంటిస్టులు గమనించలేదు. పౌష్టికాంశాలు ఉన్న ధాన్యాలు అనాదిగా మన పూర్వీకులు వాడుతూ ఏ పౌష్టికాంశాలు కొరత లేకుండా జీవించారని గమనించిన విషయాన్ని చారిత్రాత్మకంగా తొక్కివేశారు. అందుకోసమని న్యూట్రిషనిస్ట్ అని కొత్త కొత్త అంశాలు, బాదామీలు తినండి, స్ట్రాబెర్రీలు తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి అని న్యూట్రిషన్స్ పౌష్టికాంశాల కోసం మళ్ళా వ్యాపార రీత్యా, అంటే ప్రతి ఒక్క అంశాన్ని వ్యాపారీకరణం వైపుకు తీసుకెళ్లేదానికి ఈ శాస్త్రజ్ఞులు పారిశ్రామికవేత్తల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. కానీ పౌష్టికాంశాలని అన్ని దేశాల్లో ఉన్న ప్రజలకి సులువుగా సరాగంగా అందజేసే కృషి శాస్త్రజ్ఞులు ఇంతవరకు ఆలోచించను కూడా ఆలోచించలేదు. ఈ అద్భుతమైన పౌష్టికాంశాల ఖనిజాలుగా మనం ఈ సిరిధాన్యంలో గుర్తించవచ్చు. అది విటమిన్లు కానీ, లవణాంశాలు కానీ, ఇంతవరకు ఏ ధాన్యాల్లోనూ లేని కొన్ని అంశాలు ఈ సిరిధాన్యాల్లో ఉన్నాయి. లిగ్నాన్స్ అని, విటమిన్ B17, ఇలా చెబుతూ పోతే ఈ సిరిధాన్యాల మహత్వము వైజ్ఞానికంగా, తాంత్రికంగా ఈ ధాన్యాల మీద పరిశోధనలు ఆగిపోయాయి గడిచిన 40 సంవత్సరాల్లో. ఎందుకంటే ఆ రీసెర్చ్, ఆ పరిశోధనలు చేస్తే ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఈ సిరిధాన్యాలే తినాలి అని అంటాడు. కానీ ఈ సిరిధాన్యాలు చూస్తే 4 వానలు పండితే టపటపాని పైకి వచ్చేస్తాయి, ఈ రసాయనిక ఎరువులు అవసరం లేదు, క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు అవసరం లేదు, సో ఇంత పెద్ద పెద్ద వ్యవస్థ చేసి కూర్చున్నాము, పెద్ద పెద్ద డ్యాములు కట్టాము, ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేస్తున్నాము, అంటే ఈ డ్యాములు నిజంగా మనకు ఆహారాన్ని ఉత్పాదన చేసేదానికి అవసరం లేనే లేదు అనే నగ్న సత్యం బయటపడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కావాలని ప్రపంచంలో ఉన్న శాస్త్రజ్ఞులందరూ కుమ్ముక్కుడిగా ఈ ఇండస్ట్రియల్ కల్చర్ వల్ల ఏమవుతుందా, ఎంత పెద్ద తప్పు చేస్తున్నామో మనం. దిస్ ఇస్ నాట్ మిస్టేక్. వాణిజ్యీకరణం వల్ల నిజమైన అద్భుతమైన వైజ్ఞానిక నగ్న సత్యాన్ని కప్పివేయబడింది ఈ ప్రపంచం. ఇది పాశ్చాత్య దేశాలు చేస్తున్న అతి భయంకరమైన విషయం. అంటే ఈ విజ్ఞానులు నిజంగా విజ్ఞానులైతే ఈ సిరిధాన్యాల్లో అద్భుతమైన పౌష్టికాంశాలు ఉన్నాయని పత్రికల్లో, మాధ్యమాల్లో ఎరుక కలిగించి ఉన్నింటే 50 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఈ అద్భుతమైన ధాన్యాల్ని అక్కడికక్కడ ఎక్కడికక్కడ అన్ని చోట్ల, అంటే 70% మన భూమి వర్షాధార పంటల్లో పండించుకుంటూ జీవనాన్ని సాగించే ప్రతి ఒక్క ప్రదేశము పుష్కలంగా ఆరోగ్యభరితమైన ఆహార పదార్థాలని పండించుకుంటూ పౌష్టికాంశాల కొరత లేకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు అనే నగ్న సత్యాన్ని ఈ విజ్ఞాన లోకం అదే పనిగా దూరం ఉంచింది అనే విషయం మీ అందరికీ తేట తెల్లమయ్యేట్టు చెప్పేదానికి నేను ఇంతకాలం వేచి ఉన్నాను. నాగర కర్ణుల్లో మాత్రమే ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా ఇంత స్పష్టంగా చెప్పగలిగేదానికి వీలైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.